హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఏంటి చీకట్లో ఎక్కడికి ప్రయాణం అంటే, ఆహా, పొద్దున 3:45-4 అరౌండ్ అలా అవుతుందన్నమాట. వీఆర్ హెడ్డింగ్ టు బస్ స్టాండ్. నేను బస్ ఎక్కా. మీరు ఒక లుక్ వేసుకుంటే, మనం ఏదైనా మంచి పని మన కోసం మనం చేయాలనుకున్నప్పుడు ఇట్లాంటివి డెఫినెట్గా జరుగుతాయి. నా చెప్పు తెలిపింది, అయినా పర్లేదని బస్ ఎక్కేసా. ఫైనలీ నేను రీచ్ అవ్వాల్సిన వెన్యూకి రీచ్ అయ్యాను. దిస్ ప్లేస్ ఈజ్ గోయింగ్ టు బి సో మెమరబుల్ ఇన్ మై లైఫ్, బికాజ్ యూనో నా లైఫ్లో నేను చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసిన తర్వాత, యూనో, నాకంటూ దిస్ ప్లేస్ అండ్ దిస్ ఆపర్చునిటీ మేడ్ మీ టు ఫీల్ ప్రౌడ్ అబౌట్ మై సెల్ఫ్. సో ఇది జరిగి చాలా రోజులైంది, బట్ ఐ ఫెల్ట్ లైక్ షేరింగ్. దే వి గో ద కెమెరాస్. చూసారా, ఆఫ్టర్ ఎ హెక్టిక్ డే, లైక్ అరౌండ్ 10 అవర్స్ షూట్ చేశాక ఐఎమ్ హెడింగ్ బ్యాక్ టు ద హోటల్. ఇంకా తెలిసిందేగా, అంత వర్క్ చేస్తే డెఫినెట్లీ టైర్డ్ అవుతాం, నిద్రపోతాం. ఆ రోజు నేను ఇంకేం చేయలేదు. సెకండ్ డే నేను రెడీ అయిన తర్వాత ఊరికే ఇలా రూమ్ గ్లిమ్స్ తీసుకున్నాను. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ఐ స్టేడ్ ఫర్ 2 డేస్. తర్వాత నేను టిఫిన్ తినేసి మళ్ళీ ఐ హెడెడ్ బ్యాక్ టు ద సేమ్ ప్లేస్ అన్నమాట. సో ఎందుకు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అలా బటర్ఫ్లైస్ పొట్టలు అవంతా ఎగురుతున్నట్టు అనిపిస్తుంది. యూనో దట్ టెల్స్ మీ దట్ ఐఎమ్ హ్యాపీ అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్. సో తర్వాత నేను డే టూ కంప్లీట్ అయ్యాక డే 3 చాలా హెక్టిక్ ఉండే, అస్సలు ఫోన్ ముట్టలేకపోయినా. షూట్ అంతా కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ మళ్ళీ ట్రైన్ ఉండే అన్నమాట. ఒక 4 అవర్స్ ట్రావెల్ చేయాలి. ఆల్మోస్ట్ మిస్ అయిపోయినా, పరిగెత్తి ఎక్కినా కాబట్టి ఇంకా నాకు కాస్త ఆగట్లేదు. అలా ట్రైన్లో ఈ వ్యూస్ అవి చూసుకుంటూ వస్తుంటే ఐ ఫెల్ట్ లైక్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్ డెఫినెట్లీ దట్ విల్ హ్యాపెన్ ఫర్ ఎ రీజన్ అని అనిపించింది. నేను ఏ పని చేసినా నా దాంట్లో నా అన్నలు నా తమ్ముళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుందన్నమాట. నా తమ్ముడు నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చాడు ఇప్పుడు. సో ఫైనలీ వాట్ ఎవర్ నా టెల్ యూ ఇస్ నో మ్యాటర్ హౌ వర్స్ట్ యువర్ డేస్ ఆర్ ఆల్ యువర్ గుడ్ డేస్ ఆర్ ఇన్ యువర్ వే. బై బై.